బాబూలాల్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఊరి నుండి ముంబై నగరానికి వెళ్తాడు. అతను ఉద్యోగం కోసం చాలా తిరుగుతాడు. కానీ అతనికి ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. ఇక రోజంతా ఎండలో తిరిగిన కారణంగా అతని ఆరోగ్యం పాడవుతుంది. ముంబైకి వస్తే ఏదైనా పని దొరుకుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి రాగానే నా ఆరోగ్యం పాడైపోయింది. బహుశా ఈ ఊరి గాలి నాకు సూట్ అవ్వలేదేమో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. బాబూలాల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. అడిగితే తెలుస్తుంది, అందరూ కూడా బయట భోజనం చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యారు అని. అది చూసి బాబూలాల్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అయితే ఇదన్నమాట విషయం, నేను వీళ్ళందరికీ భోజనం తయారు చేసేస్తే దాంతో నాకు పని దొరుకుతుంది, వీళ్ళకి భోజనం దొరుకుతుంది. బాబూలాల్ డాక్టర్ దగ్గర తన కోసం మందులు తీసుకుంటాడు. తన ఇంటికి వెళ్లి టిఫిన్ ని తయారు చేయడం మొదలు పెడతాడు. అన్నిటికంటే ముందు వెళ్లి అతను కిరాణా దుకాణం నుండి సరుకులను కొంటాడు. ఆ తర్వాత అతను గిన్నెల దుకాణానికి వెళ్లి బూలెడన్ని టిఫిన్ బాక్సులను కొంటాడు. ఇక వంట చేయటం మొదలు పెడతాడు. వంట బాగా చేస్తాను, అప్పుడు అందరికీ నా చేతి వంట నచ్చుతుంది. అలాగే శుభ్రత గురించి కూడా నేను శ్రద్ధ తీసుకోవాలి, అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. బాబూలాల్ శుభ్రతను దృష్టిలో పెట్టుకుని భోజనం వండుతాడు. అందరికీ ఇంటికి తీసుకువెళ్లి టిఫిన్లు ఇస్తాడు. అందరికీ అతని చేతి వంట చాలా నచ్చుతుంది. అందుకని తనకి మరింత మంది టిఫిన్లు తీసుకురమ్మని చెప్తారు. అరే వా, నేను ఎంత అనుకున్నానో దానికంటే ఈ పని చాలా బాగా నడుస్తుంది. ఇక నేను చాలా శ్రద్ధగా పనిచేయాలి, అప్పుడే ఎక్కువ మందికి నేను టిఫిన్ అందించగలను. బాబూలాల్ ఎంతో కష్టపడతాడు. అయినా సరే అతను ఎక్కువ మందికి టిఫిన్లను అందించలేకపోతాడు. ఎందుకంటే అతను ఒక్కడే అన్ని పనులు చెయ్యాలి. సరుకులు తీసుకురావడం, వంట చెయ్యడం, టిఫిన్లను అందరికీ అందించడం. అతను చూస్తాడు చాలా మంది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లడానికి బస్టాండ్లో లైన్లో నిలబడతారు. వీళ్ళని చూస్తుంటే ఆఫీస్కి వెళ్లే హడావుల్లో సరిగ్గా టిఫిన్ చేయలేదనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళకి బస్సులో వెళ్తుండగానే టిఫిన్ దొరికిందంటే అప్పుడు వీళ్ళు ఆఫీసుకు టైంకి వెళ్తారు, ఆకలితో కూడా ఉండరు. బాబూలాల్ ఒక బస్ రెస్టారెంట్ ని ఓపెన్ చేయాలనుకుంటాడు. దానికోసం అతను ఊరి నుండి తన భార్యని అలాగే తమ్ముడిని పట్నానికి రమ్మంటాడు. టిఫిన్ సర్వీస్ నుంచి సంపాదించిన డబ్బులతో ఒక డబుల్ డెక్కర్ బస్ ని కొంటాడు. ఇప్పుడు నా ఏరియాలో ఎవ్వరూ ఆకలితో ఉండరు, నేను అందరికి టిఫిన్ పెట్టి ఆఫీసుకు పంపిస్తాను. ఇవాల్టి నుండే నేను పని మొదలు పెట్టేస్తాను. మంచి పనికి ఆలస్యం ఎందుకు? ఇక బాబూలాల్ అతని భార్య ఇంకా తమ్ముడు ముగ్గురు కలిసి బస్సులో రెస్టారెంట్ ని తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. చూడు, నాకు బండి నడపడం వచ్చు, అందుకని నేను బస్సు నడుపుతాను. నా చేతి వంట ఒక్కసారి ఎవరైనా తిన్నారంటే మళ్ళీ ఇంకెక్కడా తినడానికి అస్సలు వెళ్లరు. సరే సరే, నువ్వే వంట చేస్తానని చెప్పొచ్చు కదా, అంత తిప్పి తిప్పి చెప్పాల్సిన పనేముంది? నాకు వంట చేయడం రాదు, బండి నడపడం రాదు, మరి నేనేం పని చేయాలి? నేను ముందే నీకు చెప్పాను నేను పట్నం రాను అని. చూసావా, నేను రావడం వల్ల ప్రయోజనమే లేదు. నీకు బస్సు నడపడం, వంట చేయడం రాకపోతే ఏంటి? నువ్వు కావాలంటే ఈ బస్ రెస్టారెంట్లో మాకు సహాయం చేయొచ్చు కదా, నువ్వు ఇంకేమైనా పని చేయొచ్చు కదా. ఇంకేం పని ఉంది? రెండు పనులు మీరిద్దరు చేస్తున్నారు కదా. భోజనం వడ్డించే వాళ్ళు కూడా ఒకరుండాలి కదా, భోజనం వడ్డించిన తర్వాత వారి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి కూడా ఒకరుండాలి కదా. ఆ పని దానంతటదే జరిగిపోతుందా? సరే అయితే నేను వెయిటర్, ఇంకా బస్ కండక్టర్ పని చేస్తాను. చూసావా, అది సంగతి. ఇప్పుడు నువ్వు పట్నం వచ్చి ప్రయోజనం లేకుండా పోయిందని అనవు కదా. లేదు లేదు, ఇప్పుడు నేను అస్సలు అన్నా. సరే ఇవాళ ఒక డెమో చేద్దాం. కానీ ఇవాళ సండే కదా, ఇవాళ ఎవరు వెళ్తారు ఆఫీస్కి? ఇవాళ మనం బస్సులో అన్నిటినీ చక్కగా సెట్ చేసుకుందాం. రేపు మనకు ఉదయాన్నే ఎక్కువ ఇబ్బంది ఉండదు. నేనేమనుకుంటున్నానంటే రెస్టారెంట్ సెటప్ మొత్తం మనం పైన ఏర్పాటు చేసుకుందాం. ఎవరైతే భోజనం చేయాలో వాళ్ళు పైకి వస్తారు, తిన్న తర్వాత కిందకి వెళ్ళిపోతారు. దానివల్ల మిగతా యాత్రలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ, ఇది సరిగ్గా ఉంటుంది. కిచెన్ ఏర్పాటు మొత్తం పైనే చేసేసుకుందాము, అప్పుడు అన్నీ కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వవు. ముగ్గురు కలిసి బస్సులో రెస్టారెంట్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు వాళ్ల గిన్నెలని ఇంకా కొన్ని కుర్చీలతో పాటు
కొన్ని బెంచీలను కూడా బస్సులో పెడతారు. వాళ్ళు బస్సు పై భాగంలో అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తారు. సెటప్ చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి, రేపు ఉదయం నుండి మన సర్వీసును మొదలు పెట్టేద్దాం. కానీ ముందుగా అందరికీ మన బస్ రెస్టారెంట్ గురించి తెలియాలి కదా. మనం ఒక పెద్ద బోర్డుని బస్సు ముందు తగిలించాలి. బాబూలాల్ దుకాణం నుండి ఒక పెద్ద బోర్డును తయారు చేయిస్తాడు. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో బాబు బస్ రెస్టారెంట్ అని రాసుంటుంది. వాళ్ళు ఆ బోర్డుని బస్సుకి ముందు తగిలిస్తారు. ఇక అందరూ తెల్లవారే వరకు ఎదురు చూస్తారు. తెల్లవారుతుంది, కానీ ఎవరూ కూడా వాళ్ల బస్ రెస్టారెంట్లోకి ఎక్కరు. అది చూసి అందరూ నిరాశ చెందుతారు. ఇదేంటన్నయ్యా, మన బస్సులోకి ఎవరు ఎక్కలేదు, ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, వెళ్ళి అందరినీ పిలవాల్సి ఉంటుంది. ఇక బాబూలాల్ ఇంకా శ్యామ్లాల్ ఇద్దరూ కలిసి తమ బస్ రెస్టారెంట్ గురించి అందరికీ చెప్పడం మొదలు పెడతారు. ఇలా చూడండి, ఇక్కడ రద్దీలో బస్సు కోసం ఎదురు చూసే కంటే మీరు మా బస్సులో ఎక్కండి. అక్కడ మేము మీకు టిఫిన్ పెడతాము, మిమ్మల్ని మీ ఆఫీసులో కూడా దించేస్తాము. అలాగా అటువంటి బస్సు ఏముంది, టిఫిన్ పెట్టే బస్సు? బస్ రెస్టారెంట్ మీరు వచ్చి చూడండి, మీకు అంతా తెలుస్తుంది. ఆ వ్యక్తి తనతో పాటు తన స్నేహితుల్ని కూడా తీసుకొని బాబూలాల్ బస్ రెస్టారెంట్కి వస్తాడు. బాబూలాల్ భార్య అందరికీ టిఫిన్ రెడీ చేస్తుంది. అది అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ ఏర్పాటు నిజంగా చాలా బాగుంది. ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, దాంతో పాటు టిఫిన్ చేయటం అయిపోతుంది. ఫెసిలిటీ అయితే బాగానే ఉంది, కానీ మా బస్సులోకి ఎవరు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మీ బస్ రెస్టారెంట్ గురించి ఎవరికి తెలియదు కదా, అందుకే ఎవరూ రావడం లేదు. తెలిసిన తర్వాత అందరూ తప్పకుండా వస్తారు. ఇక మీరే చూడండి, మీరు నాకు చెప్పిన తర్వాతే కదా నాకు దీని గురించి తెలిసింది. నేను అంత పెద్ద బోర్డు పెట్టాను కదా, ఇంకా నా బస్ రెస్టారెంట్ గురించి అందరికి ఎలా చెప్పాలి? బోర్డు అయితే పెట్టారు, కానీ దాన్ని ఎవరైనా చూడాలి అంటే బస్సు దగ్గరకు రావాలి కదా. అందరూ బస్సు దగ్గరకు రాకుండా కూడా మీ బస్ రెస్టారెంట్ గురించి తెలిసేలా చేయండి, అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ, మీరు సరిగ్గా చెప్పారు. ఇక బాబూలాల్ బోల్డన్ని పాంప్లెట్స్ ని ప్రింట్ చేయిస్తాడు. ఇక అన్ని చోట్లకి వెళ్లి అందరికీ పంచుతూ ఉంటాడు. అతను బస్టాండ్లో లైన్లో ఉన్న వాళ్లకు కూడా ఇస్తాడు. అంతేకాకుండా అతను ఇంటింటికి వెళ్లి అందరికీ పాంప్లెట్స్ ని పంచిపెడతాడు. దాంతో ఇప్పుడు అందరికీ కూడా అతని బస్ రెస్టారెంట్ గురించి తెలుస్తుంది. ఇక తన బస్ రెస్టారెంట్లో అందరూ లైన్లు కడతారు. అరే అరే, కాస్త నెమ్మదిగా ఎక్కండి, బస్సు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు, అందరూ క్షేమంగా ఎక్కండి. శ్యామ్లాల్ అందరికీ టికెట్లు ఇస్తాడు. ఆ తర్వాత టిఫిన్ కి ఆర్డర్ తీసుకుంటాడు. బాబూలాల్ భార్య వంట చేస్తుంది. మా నలుగురికి ఒక్కో ఆలూ పరోటా చేయించండి. సరే మేడం, ఇప్పుడే తెప్పిస్తాను. చాలా మంది బస్సు పై భాగంలో తింటూ ఉంటారు. ఇక చాలా మంది కింద కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. ఇదిగోండి మేడం మీ పరోటాలు, ఇక మా రెస్టారెంట్ కు సంబంధించిన స్పెషల్ పచ్చడి. థ్యాంక్ యూ అన్నా. సమయం గడుస్తున్న కొద్దీ బాబూలాల్ బస్ రెస్టారెంట్లో జనాల రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఈ బస్ రెస్టారెంట్ గురించి తెలుసుకుంటారు. అందుకని అందరూ అందులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇక చూస్తూ ఉండగానే బాబూలాల్ గురించి ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఇక అతను చాలా డబ్బులు సంపాదించి అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా కొంటాడు. ఒక గ్రామంలో మీనా ఇంకా రీనా అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. మీనా పెద్దది, ఇంకా రీనా తనకన్నా 2 సంవత్సరాలు చిన్నది. ఇద్దరు అక్క చెల్లెలకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు ఇద్దరూ కలిసే ఉండేవారు. వాళ్ళ నాన్నగారికి రీనా మీనా అని ఒక దాబా ఉండేది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రీనా ఇంకా మీనా ఇద్దరూ కలిసి ఆ దాబాని నడిపేవారు. మీనా, మనం రేపు కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాలి, గుర్తుందిగా? ఆ, నాకు బాగా గుర్తుంది. ఉదయమే నేను బాబాయ్కి చెప్పాను నువ్వు వ్యాన్ని సిద్ధంగా ఉంచమని. ఆ, మంచిది. పద, పోయిన నెల ఆదాయం ఎంత వచ్చిందో చూద్దాము. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి దాబాలో పనులన్నీ కలిసే చేసుకునేవారు. ఇద్దరి మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి మనస్పర్ధలు రాలేదు. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. మరుసటి రోజు ఉదయం, రీనా లెగో, మనం త్వరగా వెళ్ళాలి కదా, లే. రీనా ఏం సమాధానం ఇవ్వలేదు.
ఇంకా మీనా రీనాని ముట్టుకొని చూస్తుంది. అప్పుడు తనకు తెలిసింది రీనాకి చాలా జ్వరంగా ఉంది అని. అరే ఇదేంటి, రీనా శరీరం చాలా వేడిగా ఉంది, ఇంత హఠాత్తుగా తనకు జ్వరం ఎలా వచ్చింది? త్వరగా వెళ్ళి మంచి డాక్టర్ని పిలుచుకురావాలి. మీనా హరియా బాబాయికి చెప్పి డాక్టర్ని తీసుకురమ్మని చెప్తుంది. డాక్టర్ రీనాని చూస్తాడు, తనకి మందులిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. మీనా కూడా రీనాతో ఇలా చెప్తుంది, తనకు విశ్రాంతి చాలా అవసరమని. కానీ మీనా, నువ్వొక్కదానివే ఎలా వెళ్తావు? ఇంకా దాబాని ఎలా చూసుకుంటావు? నాకు ఇప్పుడే ఈ జ్వరం రావాలా? రీనా నువ్వు కంగారు పడుకో, నేనన్నీ చూసుకుంటాను. నువ్వన్నిటికన్నా ముందు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. నేనిప్పుడే హరియా బాబాయ్తో వెళ్తాను, ఇంకా కూరగాయలు తీసుకుని దాబాకి వెళ్తాను, తర్వాత నిన్ను చూడ్డానికి వస్తాను. మీనా ఇప్పటి వరకు ఒంటరిగా ఏమీ చేయలేదు, అందుకే తనకి కాస్త భయంగా కూడా ఉంటుంది. తను హరియా బాబాయ్తో కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అక్కడ తనకి ఒక కూరగాయల అతను కనిపిస్తాడు. రండి మేడం రండి, చెప్పండి ఏమేం కూరగాయలు ప్యాక్ చేయమంటారు? చాలా తాజాగా ఉన్నాయి, ఏమేమంటారు? అన్నా 5 కిలోల టమాటో, 10 కిలోల ఆలు. మేడం అన్నా అని పిలవకండి, నేను మీ వయసు వాడినే. నా పేరు రాహుల్, రాహుల్ అని పిలవండి చాలు. ఓహో అలాగే అలాగే, రాహుల్ గారు. రాహుల్ ఇంకా మీనా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపు. ఆ తర్వాత నుంచి మీనా కూరగాయలన్నీ రాహుల్ దగ్గరే కొనేసేది. ఇంకా తర్వాత అతనికి తన దాబా గురించి అన్ని విషయాలు చెప్తుంది. హా, నేను ఇంకా మా అక్క ఇద్దరం కలిసి నడిపిస్తాము, ఇద్దరం డబ్బులు సమానంగా పంచుకుంటాము. మా నాన్న లేడు, ఇంకా నాకు అక్క ఉంది, మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది. రాహుల్ మీనా మాటలన్నీ చాలా జాగ్రత్తగా వింటాడు. ఆ తర్వాత అతను ఇలా అంటాడు, మీనా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా? ఆ కానీ దాబాకి వెళ్ళి నేను పని చేసుకోవాలి కదా, ఇవాళ మా అక్క కూడా లేదు, తెలియడం లేదు ఇవన్నీ నేను ఒంటరిగా ఎలా చేసుకుంటాను. సరే నేనే నీతో పాటు వస్తాను, తర్వాత నువ్వు ఒంటరిగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా నీతో కాస్త సమయం గడుపుతాను. మీనా రాహుల్ని కూడా తనతో పాటు తన దాబాకి తీసుకుని వెళ్తుంది. దాబాని చూసి రాహుల్ ఇలా అంటాడు, నీలాగా చాలా పెద్దగా బాగుంది, కానీ ఇందులో ఒకటే లోటు, దీని పేరు మీనా రీనా డాబా కాకుండా కేవలం మీనా డాబా అంటే ఎలా ఉంటుంది? నువ్వు ఇంత అందంగా ఉన్నావు, పైగా ఇంత కష్టపడుతున్నావు, నా కోరిక దీని పేరు మీనా డాబా అయితే బాగుంటుందని. లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఈ పని మా ఇద్దరి కష్టంతోనే నడుస్తుంది, అందుకనే దీని పేరు మీనా రీనా అనే డాబా అని ఉంది. ఇప్పుడు నేనున్నాను కదా నీతో కష్టపడటానికి, ఇప్పుడు నీకు మీ అక్క అవసరం ఏముంది చెప్పు. ఆలోచించు, ఒకవేళ ఈ డాబా మొత్తం నీ పేరు అయిపోతే మనం ఎంత మంచి జీవితాన్ని గడపగలమో. రీనా ఆరోగ్యం ఇంకొన్ని రోజులు పాడై ఉంటుంది. ఇక్కడ రాహుల్ మళ్ళీ మెల్లిగా మీనాని రీనాకి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉంటాడు. అతను తనతో అంటూ ఉంటాడు, ఈ దాబా తన పేరున మార్చుకోమని. ఆ తర్వాత అతను తనని పెళ్లి చేసుకుంటాను అని. మీనా మెల్లిమెల్లిగా తన మాటల్లో పడిపోతుంది. ఇంకా దాబా పేపర్లు సిద్ధం చేసి రీనాకి తెలియకుండా తనతో సంతకం చేయించుకుంటుంది. రీనా ఆరోగ్యం బాగుండదు, అందుకే తను ఏమీ ఆలోచించకుండా పేపర్స్ పైన సంతకం చేసేస్తుంది. ఆ తర్వాత మీనా దాబాని రీనా మీనా డాబా పేరున తీసేసి కేవలం మీనా డాబా అని మారుస్తుంది. ఇంకా రాహుల్తో కలిసి ఉండడం మొదలు పెడుతుంది. ఇప్పుడు రీనా ఆరోగ్యం బాగైపోతుంది. ఇంకా తను దాబాకి వస్తుంది, తను రాహుల్ని మొదటిసారి చూస్తుంది. రాహుల్ని చూడగానే తనకనిపిస్తుంది ఆ వ్యక్తి మంచివాడు కాదని. మీనా నువ్వు ఏం చేశావు, నువ్వు బోర్డు ఎందుకు మార్చావు, ఇంకా ఇతనెవరు? ఇప్పుడు ఈ డాబా నాది, దీనిపైన నీకు ఎలాంటి అధికారం లేదు, నీకు కావాలంటే దీని పేపర్స్ కూడా చూపిస్తాను. నువ్వెక్కడి నుంచి ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళిపో, నీకు అదే మంచిది. ఇంకా నన్ను నా ప్రేమని నా దాబాని హాయిగా నడుపుకొనివ్వు. తనకు అర్థమైపోతుంది అతనే తన చెల్లిని అలా మార్చాడు అని. తను ఆ సమయంలో గొడవ పడ్డం మంచిది కాదు అని అనుకుంటుంది. తనకి పూర్తి నమ్మకం ఉంటుంది ఇదంతా చేసింది రాహుల్ అని. కానీ ఇప్పుడు మీనా కళ్ళకి ప్రేమ పట్టి మూసేసి ఉంది, అందుకే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత తను మీనా దాబాకి ఎదురుగానే ఒక చిన్న షాప్ లో రీనా దాబా అని ఓపెన్ చేస్తుంది. కానీ బాగా తెలిసిన దాబా కాబట్టి మీనా దాబాని వదిలిపెట్టి రీనా దాబాకి ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. నా దాబా బాగా నడవాలి. ఆ తర్వాతే నేను మీనాకి నిజం చెప్పగలను. ఇంకా రాహుల్ మాయ నుంచి దూరం చేయగలను. రీనా చాలా ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. తను ఆలోచిస్తుంది, ఒకటే తాళిలో 40 రకాల భోజనాన్ని వడ్డిస్తే ఎలా ఉంటుంది అని. దానివల్ల జనాలకు చాలా వెరైటీస్ తినడానికి దొరుకుతాయి. ఇంకా ఒకటే ప్లేట్లో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. అలా ఏదైనా కొత్తగా చేస్తే తన దాబాలోకి జనాలు రావడం ఎక్కువ అవుతారు. హా, ఈ ఐడియా చాలా బాగుంది. నేను ఈ తాళి పేరు బాహుబలి తాళి అని పెడతాను. ఇప్పుడు నా దాబాలోని బాహుబలి తాళి ఈ సిటీ మొత్తంలో ఫేమస్ అవుతుంది. వీణ తన బాహుబలి తాళిని లాంచ్ చేస్తుంది. చూస్తూ చూస్తూనే తన బాహుబలి తాళి సిటీ మొత్తం ఫేమస్ అయిపోతుంది. ఇంకా తన రీనా దాబాని బాహుబలి రీనా దాబా అని పిలవడం మొదలవుతుంది. తను చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇంకా తన దాబాని చాలా పెద్దగా చేస్తుంది. తన ముందు ఇంకా మీనా దాబా నడవడం ఆగిపోతుంది. ఒక రాత్రి తను తన దాబా మూసేస్తూ ఉండగా తనకి ఎదురుగా అరుస్తున్న శబ్దం వినబడుతుంది. అరే, ఇప్పుడు నీ దగ్గర 1 రూపాయి కూడా మిగిలిలేదు. ఇంకా నీతో నాకు పనేముంది. నేను వెళ్తున్నాను. ఇక నువ్వు నీ డాబా ఉండండి. నీ డాబాని చూసుకోవటం నీ వల్ల కాకపోతే ఇందులోనే పడి చచ్చిపో. ఇంకా నువ్వే అన్నావు కదా నన్ను చాలా ప్రేమిస్తున్నాను అని. ఏ పరిస్థితుల్లో నిన్ను వదలను అని. డబ్బులు ఉంటేనే ప్రేమ ఉంటుంది. డబ్బు లేకపోతే నీతో ఉండి లాభమేముంది నాకు. అదంతా విని మీనా ఏడుస్తూ ఉంటుంది. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రీనా తన దగ్గరికి వస్తుంది. ఇంకా తనని హత్తుకుంటుంది. మీనా చాలా ఏడుస్తుంది. ఇంకా రీనాని క్షమాపణ అడుగుతుంది. రీనా మీనాని క్షమించేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కచెల్లెలు కలిసి 2 డాబాలను బాగా నడిపిస్తూ ఉంటారు. ఇంకా పూర్తి సిటీ మొత్తం వాళ్ల పేరు మీద ఫేమస్ అయిపోతూ ఉంటుంది.